ఎవరవునన్నా కాదన్నా మెగా నందమూరి కుటుంబాల మధ్య అంతరం ఉన్నమాట వాస్తవం. ఇరు కుటుంబాల హీరోలకు సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా పరస్పరం వ్యతిరేక భావంతో ఉంటారు. వివిధ సందర్భాల్లో ఇరు కుటుంబాల హీరోల మధ్య సినిమాల పరంగా వైరం గట్టిగానే నడిచింది. చిరంజీవి బాలకృష్ణ తామిద్దరం మంచి మిత్రులని కొన్ని వేదిక మీద ప్రకటించుకున్నారు, కానీ అభిమానులు మాత్రం అలా ఫీల్ అవ్వలేదు. సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఫ్యాన్ వార్ జరిగేదే మెగా నందమూరి అభిమానుల మధ్య అనేది అందరూ అంగీకరించే వాస్తవం. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి RRR సినిమా చేస్తున్నా, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నా కూడా సినిమాలో ఎవరికి స్క్రీన్ టైం ఎక్కువ, ఎవరు ఎక్కువ హైలైట్ అవుతారు అని వాళ్ళ అభిమానులు కూడా చాన్నాళ్ళ నుంచి వాదించుకుంటూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో. అయితే తారక్ మాత్రం చరణ్ చిరుకు బాగా క్లోజ్ అయ్యాయనేది ఇన్సైడ్ టాక్. ఈ సంగతి ఇలా ఉంటే ఎన్నడూ లేని విధంగా నందమూరి బాలకృష్ణ అల్లు కుటుంబానికి మధ్య బాగా చేరువవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అల్లు వారి ఆహా ఒటిడి కోసం అన్స్టాపబుల్ టాక్ షోని చేయడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది. ఈ కలయిక అసలెవ్వరు ఊహించిందే. బాలయ్యకు భారీగా పారితోషికం కూడా ఇచ్చి ఈ షో చేయిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా బాలయ్య అరవింద్ మధ్య పెరిగిన సాన్నిహిత్యం, వారి మధ్య ఒక సినిమా కూడా దారితీస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ చర్చ ఇలాగే ఉండగా బాలయ్య మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ గెస్ట్గా రాబోతున్నారన్న సమాచారం ఆసక్తి రేగిస్తోంది. నిజానికి ఈ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్గా వస్తారని ముందు ప్రచారం జరిగింది, కానీ అది నిజం కాదని ఈ ఈవెంట్కు రాబోయేది బన్నీ అని వెల్లడైంది. ఒకవైపు మెగా ఫ్యామిలీ ముద్ర నుంచి బయటకొచ్చి సొంత ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్న బన్నీ ఇప్పుడిలా బాలయ్య మూవీ ఈవెంట్కు గెస్ట్గా రాబోతుండడం, బాలయ్య అల్లు వారి ఓటీటీ కోసం చేయడం, గీతా హార్స్లో సినిమాకు రెడీ అవుతుండడంతో ఈ కొత్త బంధం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.